గౌడన్నలు గోల్కొండ కోటకు గౌడన్నలు గోల్కొండ కోటకు కూడా ఎక్కాలి సర్దార్ సరవై పాపన్నల తెగువ చూపాలి పాపన్న జయంతి వేడుకలో తీన్మార్ మల్లన్న భువనగిరి కోటపై పాపన్నకు విగ్రహానికి పూలమాలలో అంటూ కూడా చూడొచ్చు తాటి చెట్టు ఎక్కడం ఎలాగో తెలిసిన గౌడన్నలు గోల్కొండ కోటను కూడా ఎక్కాలి రాజ్యాధికారం దిశగా గౌడ సామాజిక వర్గం ఆలోచించాలని తీన్మార్ మల్లన్న ఆ కోరారు ఇక వెన్ను చూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ మూడు వందల మూడు జయంతి వేడుకలకు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కూడా జరగాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తానికి గౌడన్నలు నేను ఈ గౌడన్నల గురించి ఒక మాట చెప్పాలి ఏంటంటే గ్రామాలలో పాపం నిజంగా గౌడన్న నీకు సెల్యూట్ అన్న ఎందుకు అంటే ఇక్కడ ప్రకృతి నుండి వచ్చే ఆయుర్వేదిక మూలం ఆయుర్వేదం అంటారు దాన్ని ఒక దా ఒక మాటలో చెప్పాలంటే ఆ కళ్ళును గీసే వాళ్ళు కానీ అంటే ఈ ఆ తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఆ కళ్ళు గీస్తున్న గౌడన్నలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలు నిత్యం ప్రాణాలు ఏ విధంగా అంటే పనంగా పెడుతున్నారు చెట్టు ఎక్కేటప్పుడు స్లిప్ అయితే వాళ్ళ జీవితం ఏంటో మీకు తెలుసు దానితో పాటు ఆ తాడి చెట్టు ఎక్కి అక్కడ మెరవేసి కళ్ళు తీసుకొని కిందకు తీసుకొస్తా అంటే వాళ్ళ చేతులు చుడురి వాళ్ళ మట్టలు చుడర్రీ వాళ్ళ కాళ్ళ కింద చూడురి వాళ్ళ నడువు కడ ఇట్లా మొత్తం కమిలిపోయి ఉంటాయి కమిలిపోయి ఉంటాయి మీకు తెలుసో లేదో ప్రకృతి వైద్యం అంటారు దాన్ని ఆ కళ్ళుకు సంబంధించి తాగితే అనేక రకాలుగా కూడా జబ్బులు పోతాయి అనేది తెలంగాణలో అప్పుడే పుట్టే రెండు నెలల పాప మూడు నెలల పాప కూడా చెంచెల్లలా దాగిస్తారు అది వాస్తవమైన విషయం కానీ గౌడన్నల కష్టం ఉంటా చూడర్రీ నిజంగా గౌడ జా గౌడన్నల జాతి చాలా గొప్పది నేను చెప్తున్నా కదా ఈ రోజు సర్వన్న పాపాయి జయంతి అనే అదే ఏదాన్ని కాదు గౌడన్న నీ గురించి నేను ఎప్పుడు చూస్తూ ఉంటా ఎందుకంటే చాలా చోట్ల ఏదో ఒక కార్యక్రమం మీద వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కాళ్ళకు సంబంధించి మీరు చూడుర్రీ ఈ మట్టలకు కానీ ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ దాంతోపాటు ఈ పిక్కల కింద ఇక్కడ కానీ మొత్తం కాళ్ళకు వాళ్ళకు మొత్తం నల్లగా మారిపోయి కమిలిపోయి ఉంటాయి అది వాళ్ళ కష్టం ఈరోజు గౌడన్నలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే నేను చెప్తున్నా కదా ప్రకృతి మూలికను తీసి తెలంగాణ ప్రజలకు ఆరోగ్య వరప్రదాయనిగా అందిస్తున్న గౌడన్నల జీవితాలు చాలా గొప్పవి గౌడన్న నీకు సెల్యూట్ అన్న